హే గా మన ఆర్కే ట్యుటోరియల్ యాప్లో కోర్స్ పర్చేజ్ చేసే విధానము కొంతవరకు చేంజ్ కావడం అయితే జరిగిందండి సో దాని దృష్టిలో ఉంచుకొని చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు మీ డౌట్స్కి క్లారిఫికేషన్ అయితే వస్తుందండి సో మన యాప్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ ఉద్యోగాలకు సంబంధించి అన్ని కోర్సెస్ అందుబాటులో ఉన్నాయండి సో చాలా తక్కువ కాస్ట్లో అందుబాటులో ఉన్నాయి సో యాప్ ఓపెన్ చేయగానే స్టోర్ ఆప్షన్ వస్తుందండి స్టోర్ పైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ వస్తాయి ఫర్ ఎగ్జాంపుల్ మెంటల్ ఎబిలిటీ కొనాలనుకుంటున్నారనుకోండి దానిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు ఇక్కడ ఐఆమ్ ఇంట్రెస్టెడ్ అని కనిపిస్తుందండి దీనిపైన క్లిక్ చేయండి క్లిక్ చేయగానే మీకు వెంటనే ఒక మెసేజ్ అనేది మీ వాట్సాప్కి ప్లస్ మీకు మీరు వాట్సాప్ నెంబర్తో లాగిన్ అయితే వాట్సాప్కి వస్తుంది నార్మల్ నెంబర్తో అయితే మొబైల్ నెంబర్కి మెసేజ్ అయితే వస్తుంది ఓకేనా సో దీన్ని క్లోజ్ చేసి వెంటనే మీ వాట్సాప్ ఓపెన్ చేయగానే ఈ విధంగా హాయ్ అని మీ పేరుతో వస్తుందండి సో ఈ విధంగా బైన ఆప్షన్ కూడా చూపిస్తుంది ఇక్కడ ఓకేనా సో ఏ ఏ కోర్సు మీరు కొనాలనుకుంటున్నారో దేనిపైన క్లిక్ చేస్తారో కూడా చూపిస్తుంది సో ఇక్కడ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్ సో దానిపైన క్లిక్ చేయగానే మీకు డైరెక్ట్గా ఓపెన్ అవుతుందండి ఓకేనా పేమెంట్ గేట్ వే ఓపెన్ అవుతుంది ఇక్కడ నుంచి మీరు గూగుల్ పే కానీ ఫోన్పే కానీ సో డైరెక్ట్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కూడా కోర్స్ అయితే పర్చేచ్చు చూడండి ఇక్కడ పే పే పేనవ్ అయిపోతుంది సో గైస్ మీ మొబైల్ కూడా ఈ విధంగా మెసేజ్ వస్తుందండి ఇక్కడి నుంచి కూడా మీరు ఇక్కడ ఇచ్చిన లింక్ పైన క్లిక్ చేసి పర్చేజ్ అయితే చేయవచ్చండి చాలా సింపుల్గా అన్ని కోర్సుల పైన ఆఫర్స్ అయితే ఉన్నాయండి తెలంగాణ అన్ని ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ అన్ని ఉద్యోగాలకు సెంట్రల్ ఉద్యోగాలకు కూడా కోర్సులు ఉన్నాయి ఒకసారి డెమో చూసి వెంటనే పర్చేజ్ చేయండి థ్యాంక్ యూ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఈ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ముప్పైవ తారీఖు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఈరోజు మనము కవర్ చేసుకోవడం జరుగుతుంది ఓకే క్వశ్చన్ నెంబర్ వన్ ప్రతిష్టాత్మక పండిత్ లచ్చు మహారాజ్ అవార్డ్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరానికి అందుకున్న ప్రముఖ వ్యక్తులు ఎవరు ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బి ఇద్దరు కూడా అండి హేమమాలిని గారు సైరా భాను గారు వివరాలు చూద్దాం ప్రముఖ హిందీ చలనచిత్ర సూపర్ స్టార్స్ హేమమాలిని మరియు సైరా భాను కళా మరియు సాంస్కృతిక రంగాలకు చెందిన ఇతర ప్రముఖులతో పాటు ప్రతిష్టాత్మక పండిత్ లచ్చు మహారాజ్ అవార్డుతో సత్కరించబడతారు అవార్డు ప్రధానోత్సవము ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగున ఉత్తరప్రదేశ్లోని లక్నోలో జరుగుతుంది మరి ఇతర ప్రముఖ వ్యక్తులు చూసినట్లయితే రెండు వేల పదిహేను నుంచి ఉమా శర్మ రెండు వేల పదిహేను రామ వైద్యనాథన్ రెండు వేల పదహారు ఉమా దోగ్రా రెండు వేల పదిహేడు హేమమాలిని రెండు వేల పద్దెనిమిది సాయిరాబాను రెండు వేల పంతొమ్మిది నెక్స్ట్ సంధ్య పురీ రెండు వేల పద్దెనిమిది అండి నెక్స్ట్ రెండు వేల ఇరవై ఒకటిలో మాలబిక మిత్ర రెండు వేల ఇరవై రెండు ప్రాచీష నెక్స్ట్ అసిం బంధు రెండు వేల ఇరవై మూడు పండిత రాజేంద్ర గంజాని రెండు వేల ఇరవై నాలుగు అంటే రెండు వేల పదిహేను సంవత్సరం నుంచి ఇప్పటివరకు అయితే ఒకేసారి అన్ని ప్రకటించడం అయితే జరిగింది ఫ్రెండ్స్ ఓకేనా అందరు కూడా గమనించాలి నెక్స్ట్ వన్ చూద్దాం ప్రతిష్టాత్మక గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతి రెండు వేల ఇరవై నాలుగు అందుకున్న అశోక్ శుక్ల ఏ పర్యావరణ ఆందోళనలో ప్రసిద్ధి చెందారు గోల్డ్ మెన్ పర్యావరణ అవార్డు అండి గోల్డ్ మెన్ ఎన్విరాన్మెంట్ అవార్డ్ ఆప్షన్స్ అండి ఛత్తీస్గఢ్ బచావో ఆందోళనలో ప్రముఖ వ్యక్తి అండి ఏనా ప్రఖ్యాత పర్యావరణ కార్యకర్త మరియు ఛత్తీస్గఢ్ బచావో ఆందోళన్ కన్వీనర్ అలోక్ శుక్ల ప్రతిష్టాత్మక రెండు వేల ఇరవై నాలుగు గోల్డ్ మ్యాన్ పర్యావరణ బహుమతికి ఎంపికయ్యారు మరి గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలువబడే ఈ వార్షిక పురస్కారము పర్యావరణ పరిరక్షణకు వారి అత్యుత్తమ సహకారం కోసం ప్రపంచవ్యాప్తంగా అట్టడుగు పర్యావరణ ఛాంపియన్లను సత్కరిస్తుంది గ్రీన్ నోబెల్ ప్రైజ్ అని కూడా పిలుస్తారండి దీన్ని నెక్స్ట్ వన్ మరి దీన్ని ఎవరెవరికి అందజేశారండి మార్షెల్ గోమెస్ బ్రెజిల్ నెక్స్ట్ మురావా మారోచి జాన్సన్ ఆస్ట్రేలియా అలోక్ శుక్లా ఇండియా తెరీసా విన్ విన్సెంట్ స్పెయిన్ ఆండ్రే వెడూరే యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నెక్స్ట్ నాన్లే ముచూబా ముచూమా సౌత్ ఆఫ్రికా ఓకే వీరికైతే అందచేయడం జరిగిందండి సో ఈ సంవత్సరానికి గాను గ్రీన్ నోబెల్ ప్రైజ్ అంటారు దీని ఓకే ఇన్వెస్ట్ ఇండియా సంస్థ నివేదిక ఇటీవలి నివేదిక ప్రకారం భారతదేశము ఈ కామర్స్ రంగం రెండు వేల నాటికి ఎంత మొత్తానికి చేరుతుందని అంచనా ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మూడు వందల ఇరవై ఐదు బిలియన్ డాలర్స్ అండి ఇంపార్టెంట్ వివరా చూద్దాం రెండు వేల నాటికి భారతదేశ ఈ కామర్స్ రంగము మూడు వందల ఇరవై ఐదు బిలియన్లకు చేరుతుందని ఇన్వెస్ట్ ఇండియా అంచనా వేసింది గ్రామీణ భారతం చాలా వృద్ధిని నడుపుతోంది పెరిగిన ఇంటర్నెట్ వ్యాప్తి సరసమైన ఇంటర్నెట్ సేవలు మరియు స్మార్ట్ ఫోన్ వినియోగదారుల సంఖ్య పెరగడం వంటి కారణాల వల్ల ఈ పెరుగుదలకు ఆద్యం పోసినట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచంలోనే అతిపెద్ద విమానాశ్రయం ఆల్ ముక్తుం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి ఇటీవల ప్రణాళిక సిద్ధం చేసిన స దేశం ఏది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి యుఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నాలుగు వందల టెర్మినల్ గేట్లు మరియు ఐదు సమాంతర రన్వేలతో ఏటా రెండు వందల అరవై మిలియన్ల మంది ప్రయాణికులకు వసతి కల్పించే అపూర్వమైన సామర్థ్యాన్ని కలిగి ఉన్న ప్రపంచంలోని అతిపెద్ద విమానాశ్రయం ఆల్ ముక్తుం అంతర్జాతీయ విమానాశ్రయాన్ని నిర్మించడానికి దుబాయ్ ప్రతిష్టాత్మకమైన ప్రయత్నాన్ని ప్రారంభించింది షేక్ మహమ్మద్ బిన్ రషీద్ ఆల్ ముక్తుం నేతృత్వంలో ఈ ప్రాజెక్ట్ ఆవిష్కరణ మరియు గ్లోబల్ కనెక్టివిటీకి దుబాయ్ యొక్క నిబద్ధతను సూచిస్తుంది విజనరీ అర్బన్ ఇంటిగ్రేషన్గా మనమైతే చూసేటువంటి రవాణా కేంద్రంగా దాని పనితీరును దాటి ఆల్ ముగ్ధుమ్ విమానాశ్రయం అంతర్జాతీయ విమానాశ్రయం దుబాయ్ సౌత్లో ఒక సమగ్ర నగరంగా ఊహించబడింది షేక్ మహమ్మద్దీన్ని ప్రపంచ విమానాశ్రయంగా స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు పట్టణ జీవితం వాణిజ్యం మరియు ప్రపంచ వాణిజ్యంతో సజావుగా ఏకీకృతం చేస్తారు అనేది తెలుస్తుంది సో మరి ఈ సౌదీ అరేబియా అనేటువంటి దేశము ఆయిల్ ఆధారిత దేశమండి ఆయిల్ అమ్ముకునే జీవిస్తారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటి అంటే దీని యొక్క జీడిపిలో ఆయిల్ పర్సంటేజ్ అనేది చాలా తక్కువండి ఓకే జస్ట్ వన్ పర్సెంటేజ్ మాత్రమే ఉంటుంది మరి అత్యధికంగా వేటి ద్వారా ఆదాయం వస్తుంది అంటే టూరిజం అండి టూరిజం ద్వారానే అత్యధిక ఆదాయం గడిస్తున్నటువంటి దేశాల జాబితాలో మరి సౌదీ అరేబియా కూడా చేరడం అయితే మనము చూడవచ్చు నెక్స్ట్ వన్ భారత భూవనరుల శాఖలో డైరెక్టర్ జనరల్గా కేంద్ర ప్రభుత్వం ఎవరిని నియమించింది ఇటీవల ఆప్షన్ బి అండి సర్వధానంద్ బర్నావాల్ రెండు వేల పది బ్యాచ్కి చెందిన ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ అధికారి సర్వధానంద్ బర్నావాల్ భూవనరుల శాఖలో డైరెక్టర్గా నియమితులయ్యారు డిపార్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ ట్రైనింగ్ జారీ చేసిన ఉత్తర్వుల ద్వారా శుక్రవారం ఏప్రిల్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై నాలు ఇరవై నాలుగున నియామకం జరిగింది పదవీకాలం మరియు సిఫారసు బర్నవాల్ నియామకము బాధ్యతలు స్వీకరించిన తేదీ నుంచి ఐదేళ్ల పాటు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఏది ముందైతే అది సెంట్రల్ స్టాఫింగ్ స్కీమ్ క్రింద ఉంటుంది ఆయన్ను స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వ శాఖ క్రింద కేంద్ర డిప్యూటేషన్ కోసం సిఫారసు చేయడాన్ని మనమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ అంతరించిపోతున్న నీలగిరి తహర్ జీ సర్వేను మొదటిసారిగా ప్రారంభించిన రాష్ట్రం క్రింది వాటిలో ఏది నీలగిరి తహర్ అనేది ఒక రకమైనటువంటి జింకలా ఉండేటువంటి జంతువు అండి అంతరించిపోయే జాబితాలో ఉంది మరి సర్వే నిర్వహించినటువంటి రాష్ట్రం ఆప్షన్ డి తమిళనాడు తమిళనాడు ప్రభుత్వం రాష్ట్ర ఐకానిక్ జంతువైన నీలగిరి తహర్ గురించి మూడు రోజుల సర్వేను ప్రారంభించింది ఆవాసాల నష్టం మరియు వేటతో సహా అనేక సవాళ్ళను ఎదుర్కొంటున్న ఈ అంతరించిపోతున్న జాతిని బాగా అర్థం చేసుకోవడం మరియు సంరక్షించడం ఈ చొరవ యొక్క లక్ష్యము పరిరక్షణకు సహకార విధానము వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా వైల్డ్ లైఫ్ ఫండ్ ఫర్ నేచర్ ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ వంటి ప్రఖ్యాత సంస్థల సహకారంతో ఈ సర్వే జరుగుతుంది ఈ సహకార ప్రయత్నము సమర్థవంతమైన పరిరక్షణకు అవసరమైన బహుముఖ విధానాన్ని నొక్కి చెబుతూ వివిధ వాటాదారుల నుంచి నైపుణ్యాన్ని ఒకచోట చేర్చినట్లుగా క్లియర్గా తెలియజేశారు నెక్స్ట్ వన్ భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘము కొత్త అధ్యక్షుడిగా ఇటీవల ఎవరు నియమితులయ్యారు ఆప్షన్ బి అండి కృష్ణా ఎల్లా గారు వివరాలు చూద్దాం ఒక ముఖ్యమైన పరిణామంలో భారతీయ వ్యాక్సిన్ తయారీదారుల సంఘము భారతదేశం బయోటెక్ సహ వ్యవస్థాపకుడు మరియు ఎగ్జిక్యూటివ్ చైర్మన్ కృష్ణా ఎల్లాను రాబోయే రెండు సంవత్సరాలకు గాను దాని కొత్త అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లుగా ప్రకటించింది ఇది ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు నుంచి అమల్లోకి వస్తుంది రెండు వేల పంతొమ్మిది నుంచి మార్చి రెండు వేల ఇరవై నాలుగు వరకు పదవిలో ఉన్న ఆధార్సి పూనావాలా నుండి అధ్యక్ష పదవి నాయకత్వ పాత్రలు మరియు ప్రాధాన్యతలైతే స్వీకరించన్నారు ప్రస్తుత రెండేళ్ల కాలానికి ఐవీఎంఏ క్రింద వివిధ పాత్రలను మోహరి నియమిస్తుంది వైస్ ప్రెసిడెంట్ మహీమా దాట్ల మేనేజింగ్ డైరెక్టర్ ఆఫ్ ఆ ఈ సంస్థకు చెందిన వ్యక్తి అండి కోశాధారి కోశాధికారిగా టీ శ్రీనివాస్ భారత్ బయోటెక్ సిఎఫ్ఓ జనరల్ డైరెక్టర్ డాక్టర్ హర్షవర్ధన్ తన పాత్రను కొనసాగిస్తున్నారు ఇంపార్టెంట్ నెక్స్ట్ కోవిడ్ సమయంలో టీకా ఉపయోగించిన దేని కారణంగా ఇటీవల రక్తం గడ్డగట్టడం ప్లేట్లెట్ల కౌంటు తగ్గడం వంటి అరుదైన సమస్యలు వస్తున్నట్లు అధికారికంగా ప్రకటించారు దేనివల్ల అండి ఆప్షన్ బి అండి కోవిషీల్డ్ కోవిడ్ వ్యాక్సిన్ వల్ల అండి వివరాలు చూద్దాం కోవిషీల్డ్ కోవిడ్ టీకాతో దుష్ప్రభావాలు తలెత్తడం నిజమేనని టీకా తయారీ సంస్థ ఆస్ట్రాజెనిక తొలిసారిగా కోర్టులో అంగీకరించింది అత్యంత అరుదైన కేసుల్లో టీటీఎస్ అంటే రక్తం తగట్టడం ప్లేట్లెట్స్ కౌంటు తగ్గడం సిండ్రో సిండ్రోమ్ తలెత్తుతున్నట్లుగా పేర్కొంది ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీతో కలిసి ఆస్ట్రోజెనికా కరోనా టీకాను అభివృద్ధి చేసిన విషయము తెలిసిందే ఈ టీకాను భారత్లో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా కోవిషీల్డ్ పేరుతో ఉత్పత్తి చేస్తున్నది అయితే దీనివల్ల తీవ్ర దుష్ప్రభావాలు తలెత్తుతున్నాయని ఆస్ట్రాజెనికాపై బ్రిటన్లో పలు కేసులు కూడా నమోదయ్యాయి నెక్స్ట్ వన్ ఇటీవల వార్తల్లో ఉన్న అధులా దివిత్ రెడ్డి ఏ క్రీడా అంశంలో నెగ్గి చరిత్ర సృష్టించారు ఆన్సర్ ఆప్షన్ ఏ చెస్ అండి తెలంగాణ యువ చెస్ ప్లేయర్ అదుల దివిత్ రెడ్డి సంచలనం సృష్టించారు అల్బేనియా వేదికగా జరుగుతున్న ప్రపంచ క్యారిట్ ర్యాపిడ్ చెస్ ఛాంపియన్షిప్ అండర్ ఎయిట్ అంటే ఎనిమిది సంవత్సరాలంటే తక్కువ వయసు అండి అండర్ ఎయిట్ ఓపెన్ విభాగంలో దివిత్ రెడ్డి విజేతగా నిలిచారు మొత్తం పదకొండు రౌండ్ల తర్వాత దివిత్ పది పాయింట్లతో అగ్రస్థానాన్ని దక్కించుకున్నారు టోర్నీలో పది గేముల్లో గెలిచిన ఈ చెస్ చిచ్చర పిడుగు ఒక గేమ్లో ఓటమి ఎదుర్కొన్నారు బ్లిజ్ దివిత్ కాంస్యం దక్కించుకున్నారు మరోవైపు అండర్ టువెల్వ్ బాలికల విభాగంలో శ్రావణిక ఛాంపియన్గా నిలిచి ఆకట్టుకున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో గ్రామ పంచాయతీ వ్యవస్థ గురించి ప్రసంగించే అవకాశం దక్కించుకున్న కునుకు హేమకుమారి ఏ రాష్ట్రానికి చెందినవారు ఏ ఆంధ్రప్రదేశ్ అండి పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండలం పేకేరు గ్రామ సర్పంచి ఇనుకు హేమకుమారి గారికి అరుదైన గౌరవం దక్కింది కేంద్ర గ్రామీణాభివృద్ధి పంచాయతీరాజ్ శాఖ శాఖ యునైటెడ్ నేషన్స్ పాపులేషన్ ఫండ్ ఆధ్వర్యంలో మే మూడున న్యూయార్క్ని ఐక్యరాజ్యసమితి సెక్రటేరియట్లో నిర్వహించే సదస్సులో ఆమె ప్రసంగించనున్నారు దేశవ్యాప్తంగా పంచాయతీరాజ్ సంస్థల నుంచి ముగ్గురు ఎంపిక కాగా అందులో హేమకుమారికి కూడా ఒకరు కావడము విశేషం నెక్స్ట్ వన్ అడిషనల్ క్వశ్చన్స్ ఇటీవల వార్తల్లో కనిపించే అహోబిలం పుణ్యక్షేత్రం ఏ రాష్ట్రంలో ఉంది ఏ ఆంధ్రప్రదేశ్ కథయా గోధుమ ఇటీవల జేఏ ట్యాగ్ను పొందింది ఇదే రాష్ట్రానికి చెందినదండి సి అండి ఉత్తరప్రదేశ్ ఇటీవల వార్తల్లో చూసిన పెరుంగ్ గమల్లనూర్ ఉచ్చుకోత ఏ రాష్ట్రానికి సంబంధించినది ఆప్షన్ ఏ అండి తమిళనాడు ఇటీవల ఐఓఎస్ ఎకో సిస్టమ్ పరికరాల కోసం మై సి సిజిహెచ్ఎస్ హ్యాప్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది ఆప్షన్ బి ఆరోగ్యం మరియు కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నెక్స్ట్ ఇటీవల డీజీ యాత్రా వ్యవస్థను ప్రారంభించిన భారతదేశంలోని పద్నాలుగవ విమానాశ్రయం ఏది ఆప్షన్స్ అండి జయప్రకాష్ నారాయణ విమానాశ్రయం బీహార్ ఇటీవల రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో సముద్ర ఉత్పత్తుల ఎగుమతి కోసం భారతదేశమే లక్ష్యాన్ని నిర్దేశించింది ఆప్షన్ఏ తొమ్మిది పాయింట్ ఒకటి బిలియన్లు ఇటీవల టర్నలింగ్ ప్రాజెక్టుల పనితీరును మెరుగుపరచడానికి ఎస్జేవిఎన్ లిమిటెడ్ ఇటీవల ఏ ఇన్స్టిట్యూట్తో ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్ ఏ అండి ఐఐటి పాట్నా భారతదేశం తన మొదటి ప్రైవేటుగా నిర్వహించబడే వ్యూహాత్మక పెట్రోలియం రిజర్వ్ని ఏ సంవత్సరం నాటికి సృష్టించాలని యోచిస్తుంది ఆప్షన్ డి రెండు వేల ఇరవై తొమ్మిది ముప్పై ప్రతి సంవత్సరం ఏ రోజున అంతర్జాతీయ మనస్సాక్షి దినోత్సవంగా జరుపుకుంటారు ఆప్షన్ బి ఏప్రిల్ ఐదు ఇటీవల కేరళ యూనివర్సిటీకి చెందిన పురావస్తు శాస్త్రవేత్తలు ఐదు వేల రెండు వందల ఏళ్ళ నాటి హరప్పా స్థావరాన్ని ప్రదేశంలో కనుగొన్నారు ఏ పర్తాబెచ్ గుజరాత్ క్వశ్చన్ సిరీస్ క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన వ్యక్తి దేహంలో ఉండే రక్తము ఎంతండి ఐదు లీటర్లు క్రింది వాటిలో ఆరోగ్యవంతమైన మానవుల్లో గుండె నిమిషానికి ఎన్నిసార్లు స్పందిస్తుంది ఆప్షన్ డి డెబ్బై రెండు సార్లు క్రింది వాటిలో రక్తంలోని ద్రవ ఆప్షన్ సి ప్లాస్మా క్రింది వాటిలో రక్త స్కందనంలోని ముఖ్య చర్య ఆప్షన్ బి అండి ఫైబ్రినోజన్ నుంచి ఫైబ్రిన్ ఏర్పడడం రక్తంలో తెల్ల రక్త కణాల సంఖ్య విపరీతంగా పడిపోవడాన్ని ఏమంటారు ఆప్షన్ డి ల్యూకీమియా క్రింది వాటిలో చేప చేపగుండెలోని గదుల సంఖ్య ఆప్షన్ వేయండి రెండు క్రింది వాటిలో సరిసృపాలు ఉభయచరాలలో గుండె గదుల సంఖ్య ఆప్షన్ ఏ మూడు క్రింది వాటిలో నాలుగు గుండెలు గల జీవులు నాలుగు గుండె గదులు నాలుగు గదుల గుండె ఓకే వేట్లో అండి ఆప్షన్ డి పక్షులు మరియు క్షీరదాలు మానవుడు తెల్ల రక్త కణాల జీవితకాలము ఆప్షన్ ఏ అండి పన్నెండు నుంచి పద్నాలుగు రోజులు క్రింది వాటిలో మానవ గుండె మార్పిడి జరిపిన తొలి శాస్త్రవేత్త ఎవరు ఆప్షన్స్ అండి క్రిస్టియాన్ బెర్నాడ్ సో గాయస్ ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి మీకు నస్త లైక్ చేయండి తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్స్ డే బై